ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన అవకాశం. సమయాన్ని వృధా చేయకండి. కేవలం 222 రూపాయలకే 3 నెలల వ్యవధితోని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 800 వీడియోలు పెట్టిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీరు చూస్తున్నటువంటి వ్యక్తి సుద్దాల హనుమంతు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన పాటల ద్వారా, గొల్ల సుద్దల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి నిజాం రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి, గాయకుడు సుద్దాల హనుమంతు. గత పోటీ పరీక్షలో మనకు అడిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వ్యవధేందన 1946 నుండి 1951 మధ్యకాలంలో జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రజలను చైతన్యపరిచినటువంటి కవి, గాయకుడు సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు రాసినటువంటి పాట బాగా ఫేమస్ అయింది, ఇప్పటికీ మనం వింటున్నాం. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో అనే పాట గతంలో మనకు అడిగింది. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ అనే పాటను రాసింది ఎవరున్నాడు? సుద్దాల హనుమంతు. ఈ పాట పాడింది ఎవరున్నాడు? మా భూమి సంధ్య. ఈ పాట ఏ సినిమాలో ఉందన్నాడు? మా భూమి. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నాడు? గౌతమ్ ఘోష్. ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నాడు? బి నరసింహరావు, రవీంద్ర శర్మలు ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు. ఇదే సుద్దాల హనుమంతు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సాయుధ పోరాటంలో ప్రజలను చైతన్యపరిచి 1982 మరణించడం జరిగింది. ఆ తర్వాత ఇతని కుమారుడైనటువంటి సుద్దాల అశోక్ తేజ, సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరు మీదుగా, తన తల్లిదండ్రుల పేరు మీదుగా అవార్డును తీసుకురావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అవార్డు? 2010 ఇదే రోజు అక్టోబర్ 13 నాడు సుద్దాల అశోక్ తేజ తన తల్లిదండ్రుల పేరు మీదుగా సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును, సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును తీసుకురావడం జరిగింది. ఈ సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును తీసుకొస్తే ఈ 2023 ప్రముఖ గాయకురాలు, పీడిఎస్యు ఉద్యమకారునైనటువంటి విమలక్కకు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. 2023 అక్టోబర్ 13 నాడు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు అందుకున్నటువంటి ప్రముఖ తెలంగాణ మలిదశ ఉద్యమకారిని తెలంగాణ ధూమ్ధామ్లో ఆడుదాం దప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా అంటూ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ధూమ్ధామ్ల ద్వారా నడిపించినటువంటి ఉద్యమకారిని విమలక్కకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అంటాం, అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్ ఏసీఎఫ్, అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనే సంస్థను స్థాపించింది. అంతేకాకుండా 2011 టఫ్ అనే పార్టీని స్థాపించింది. టఫ్ అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది 2011 ఫిబ్రవరి 28 నాడు స్థాపించిన టఫ్కి అధ్యక్షుడు ఎవరున్నాడు? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అధ్యక్షునిగా, విమలక్క ఉపాధ్యక్షురాలుగా, కన్వీనర్గా కపిలవాయి దిలీప్ కుమార్లు స్థాపించినటువంటి పార్టీ, వరంగల్లో స్థాపించిన పార్టీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. విమలక్కను అరుణోదయ విమలక్క అంటున్నాం. ఈమె స్థాపించిన సంస్థ అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్. విమలక్క తండ్రి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుడు. ఈమె స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు. ఈమె భర్త అందరి తెలిసినటువంటి వ్యక్తి, మిత్ర. గత గ్రూప్ 2 కూడా మనకు రావడం జరిగింది ఈ క్వశ్చన్, ఎవరి మిత్ర అంటే నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నక్సలైట్ మిత్ర. ఇతని అసలు పేరు కూర దేవేందర్. కూర దేవేందర్ అందరు పిలిచేటటువంటి పేరు అమర్. ఈమె భర్త మిత్ర అమర్ మనకు ఎగ్జామ్లో
గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, పల్లె పల్లె నా పలేర్లు మొలిసే తెలంగాణలోనా మన పంట శేలలోనా అనే పాటను రాసింది ఎవరన్నాడు? ఆప్షన్లో మనకు మిత్ర ఉంది, గత గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇదే విమలక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అగ్రవర్ణాల బతుకమ్మ ధనికుల బతుకమ్మ కాదు, మనం తెలంగాణ తెచ్చుకుంది ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు కాపాడుకోవాలని చెప్పేసి బహుజన బతుకమ్మ బహుజన బతుకమ్మను ప్రారంభించినటువంటి ఉద్యమకారుని ఎవరంటే విమలక్క. మనకు ఎగ్జామ్లో అడుగుతాడు బహుజన బతుకమ్మను ప్రారంభించింది ఎవరంటాడు, బహుజన బతుకమ్మను ప్రారంభించింది విమలక్క. ఈ తేపకు అంటే ఈసారికి 2023 అక్టోబర్లో జరుగుతున్నటువంటి విజయదశమి బతుకమ్మ సందర్భంగా విమలక్క బహుజన బతుకమ్మ చేసిన తీర్మానం ఏంటంటే, ఎవరు కూడా మద్యానికి బానిసలు కావద్దు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం తేవాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి చోట ఈ బహుజన బతుకమ్మను తీసుకొచ్చి ప్రజల కోసం చైతన్యపరచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారిని విమలక్క. ఈ విమలక్క తెలంగాణ ఉద్యమంలో తన ముద్రను వేసినటువంటి నాయకురాలు, ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. కాబట్టి సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును ప్రముఖ కవి రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ 2023 గాను విమలక్కను ఎన్నిక చేయడం జరిగింది. గతంలో ఈ అవార్డు గోరెట్టి వెంకన్నకు, ఆర్ నారాయణమూర్తికి, గూడ అంజలి లాంటి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈసారి అవార్డును జస్టిస్ సుధారాణి గారు విమలక్కకు అందజేయడం జరిగింది. మనకు రేపు ఎగ్జామ్లో రావచ్చు అంటే సుద్దాల అశోక్ తేజ కూడా మనకు అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు వచ్చింది? 2003 ట్యాగూర్ సినిమా, అందరు తెలిసిందే చిరంజీవి నటించినటువంటి ట్యాగూర్ సినిమా బాగా ఫేమస్ అయింది. ఈ 2003 ట్యాగూర్ సినిమాలో ఉన్నటువంటి నేను సహితం ప్రపంచాగ్నికి సమిద నొక్కటి ఆహుతిచ్చాను, నేను సహితం భువన ఘోషకు అశ్రు ఒక్కటి ధార పోశాను అంటూ రాసినటువంటి పాట సుద్దాల అశోక్ తేజకు ఈ పాటకు ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు రావడం జరిగింది. బెస్ట్ లిరిక్స్ ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి సుద్దాల అశోక్ తేజ. సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి ఫేమస్ పుస్తకం నేలమ్మ నేలమ్మ నేలమ్మ, ఇతను రాసిన ఫేమస్ పాట కూడా అది, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 అనే పాట మరియు పుస్తకం బాగా ఫేమస్ అయింది. ఇదే సుద్దాల అశోక్ తేజకు ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు రావడం జరిగింది. ఇంతకుముందు అంటే ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు అందుకున్న మూడో వ్యక్తి, అంతకుముందు ఈ అవార్డు ఎవరికి వచ్చిందో అడగొచ్చు, అంటే ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీశ్రీకి అవార్డు రావడం జరిగింది, ఈ అవార్డు రావడం జరిగింది. అల్లూరి సీతారామరావు సినిమాలో తెలుగు వీర లేవరా దీక్షభూమి పూనరా అంటూ వచ్చినటువంటి పాట శ్రీశ్రీ రాసినటువంటి పాట. అదేవిధంగా వేటూరి సుందరరామ్మూర్తికి 2 అవార్డు రావడం జరిగింది. వేటూరి సుందరరామ్మూర్తి మాతృదేవోభవ సినిమాలో రాసినటువంటి పాటకు అవార్డు రావడం జరిగింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలిందుకే తోటమాలిని తోడులేడులే. అదేవిధంగా మూడవ అవార్డును ఉత్తమ జాతీయ గేయ రచయితగా సుద్దాల అశోక్ తేజకు ఇవ్వడం జరిగింది. ఈ పాట ట్యాగూర్ సినిమాలో ఉన్నటువంటి నేను సైతం, ఇట్లా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి సుద్దాల హనుమంతు, అతని భార్య సుద్దాల జానకమ్మ పేరు మీదుగా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. సో విమలక్కకు ఈసారి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం పైన ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు దాదాపు 800 వీడియోస్ ఉన్నటువంటి క్లాసెస్ ఎక్కడ ఏ యాప్లో లేవు, కేవలం 222 రూపాయలకే తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ సక్సెస్, ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన అవకాశం, సమయాన్ని వృధా చేయకండి. కేవలం 222 రూపాయలకే 3 నెలల వ్యవధితోని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోలు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 800 వీడియోలు పెట్టిన అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.